నువ్వు ఊరు పట్టా ఇవ్వడానికి నీకేంటి సంబంధం నువ్వేమైనా ఇచ్చావా భూమి కొన్నావా ఇల్లు కట్టావా రుణం ఇచ్చావా వాళ్ళందరూ వాళ్ళకి ఎప్పటి నుంచో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎన్టీఆర్తో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ నేను కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశాం ఇంకా మెరుగైన వస్తువులు ఏ విధంగా ఇవ్వాలి మెరుగైన ఇండ్లు ఏ విధంగా ఇవ్వాలి మెరుగైన ఆస్తి ఏ విధంగా క్రియేట్ చేయాలి వాళ్ళ భద్రతకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి అనే విషయాలు ఆలోచిస్తే జన్మదిన సందర్భంగా దేశం మొత్తం శత జయంతి ఉత్సవాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆరోజు తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లో అమరావతిలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించాం నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది నిర్ణయం తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం దీనికి రెండు వందల పది కోట్లు అవుతుంది దానికి జీవో కూడా ఇష్యూ చేశాం మీరు చూస్తే ముప్పై మార్చ్ రెండు వేల పదహారులో జివో ఎంఎస్ నెంబర్ ముప్పై ఎనిమిది విడుదల కూడా చేశాం దీనికి ఇరవై ఎకరాల భూమి కూడా ఎంపిక చేశాం ఇందులో కన్వెన్షన్ సెంటర్ బుద్ధిస్ట్ జ్ఞాన కేంద్రం లైబ్రరీలు ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా నిర్ణయం చేశాం ఆయన ఏ ఆశయం కోసమైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసి భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఇండియాలోనే ఇలాంటి కాన్సెప్ట్ అక్కడా లేకుండా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవసరమైతే మొత్తం కూడా ఇంకా ఫాలో అయ్యి దాన్ని ఇంప్రూవ్ చేసి ఇది చేయాలి అనే దానికోసం స్ఫూర్తిగా ముందుకు పోయాం అలాంటిది ఈరోజు ఆ ప్రాజెక్ట్ అతి లేదు గతి లేదు మొత్తం నాశనం చేశారు విధ్వంసం చేశారు దీనికి అంబేద్కర్ పైన ఎంత అభిమానం ఉందో ఈ ప్రభుత్వానికి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాబట్టి ఆ జీవోని కూడా క్యాన్సిల్ చేశారు దాని మీద ఏమాత్రం ముందుకు పోలేదు ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం బేషరతుగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయండి ఇది అమరావతిలో వచ్చే ప్రాజెక్ట్ ఇది ఇది దేశానికే ఆదర్శం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి చేరవలసిన అవసరం ఆ స్ఫూర్తిని మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా